రఘురామ కోసం చంద్రబాబు అలు పెరగని పోరాటం. ఏపీలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. కూటమి అభ్యర్థుల సీట్లలో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. టీడీపీలో చేరిన రఘురామరాజు పోటీ చేసే స్థానంపైన బీజేపీకి చంద్రబాబు తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. వివాదంగా మారిన అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాలని, బదులుగా బీజేపీకి తంబళ్లపల్లి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. అయితే రఘురామ సీటు విషయంలో చంద్రబాబు సూచనపైన బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటుపైన మూడు పార్టీల నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరితో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలు భేటీ అయి పలు అంశాలపైన చర్చించారు. ఆ సమయంలో ప్రస్తుతం సీట్ల మార్పుపైన టీడీపీ బీజేపీలో చేసుకోవాల్సిన సర్దుబాట్లపైన చర్చించారు. అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వడం పైన అక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనపర్తి సీటు తమకు కేటాయించాలని కోరగా, అందుకు బీజేపీ నేతలు తమకు ఉంగుటూరు సీటు ఇస్తే అనపర్తి వదులుకోవడానికి సిద్ధమని చెప్పారు. ఉంగుటూరు సీటు జనసేనకు ఇవ్వడంతో తంబళ్లపల్లి ఇచ్చేందుకు సిద్ధమని ప్రతిపాదించారు. అనపర్తి సీటు వదులుకొని తంబళ్లపల్లి తీసుకోవడం పైన పార్టీ అధినాయకత్వంతో చర్చించి నిర్ణయం చెబుతామని బీజేపీ నేతలు వెల్లడించారు. నర్సాపురం ఎంపీ స్థానంపైన చర్చ జరిగింది. నర్సాపురం సీటు బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు కేటాయించారు. ఈ భేటీలో చంద్రబాబు కొత్త ప్రతిపాదన చేశారు. నర్సాపురం ఎంపీ సీటు తమకు విడిచిపెట్టాలని కోరారు. ఆ సీటు రఘురామకు ఇస్తామని, ఈ స్థానంలో ఉండి సీటు బీజేపీకి ఇస్తామని ప్రతిపాదించారు. అయితే ఎంపీ స్థానం కోరుతూ అసెంబ్లీ స్థానం ఇవ్వడం పైన బీజేపీ నేతలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ స్థానం ఇవ్వడానికి సిద్ధమైతే ఉండి నుంచి శ్రీనివాస వర్మకు సీటు ఇచ్చేలా చంద్రబాబు ప్రతిపాదన చేశారు. నర్సాపురం ఎంపీ స్థానం తీసుకుంటే మరో ఎంపీ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ జరిగినట్లు సమాచారం. దీంతో ఈ ప్రతిపాదనలపైన బీజేపీ నేతలు పార్టీ అధినాయకత్వంతో చర్చించి తమ తుది నిర్ణయం చెప్పనున్నారు. ఇప్పటికే పార్టీ నేత సిద్ధార్థ సింగ్ నర్సాపురం ఎంపీ స్థానం ప్రధాని మోదీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీనివాస వర్మకు కేటాయించామని చెప్పుకొచ్చారు. అక్కడ అభ్యర్థి మార్పు ఉండదని స్పష్టం చేశారు. తాజా చర్చల్లో సీటు మార్పుపైన చంద్రబాబు నుంచి ప్రతిపాదన రావడంతో ఇప్పుడు బీజేపీ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తుది నిర్ణయం జరగనుంది. దీని ద్వారా ఉండి స్థానం రామరాజుకు ఉండే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది. దీంతో ఇప్పుడు ఉండి స్థానం బీజేపీ అంగీకరిస్తే శ్రీనివాస వర్మకు, అంగీకరించుకుంటే రఘురామకు దక్కుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.